హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టకస్పీ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ సురేష్ ఈ వీడియోలో మనం వార్డ్ లేదా గ్రామ సచివాలయం జాబ్కి సంబంధించి అన్ని కేటగిరీల్లో ఉపయోగపడేటువంటి పార్టీలు అడగడానికి మెయిన్గా స్కోప్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ బిట్స్తో పాటుగా ఏపీ బడ్జెట్కి సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటి అయితే చూద్దాము ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై వ్యవసాయ బడ్జెట్ను ఎవరు ప్రవేశపెట్టారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరానికి గాను వ్యవసాయ బడ్జెట్ ఏదైతే ఉంటుందో దానిని ఎవరు ప్రవేశపెట్టారు ఎవరు ప్రవేశపెట్టారు బొత్స సత్యనారాయణ గారు నెక్స్ట్ క్వశ్చన్ అంగన్వాడీ హెల్పర్లకు వేతనాలను ఎంత నుంచి ఎంతవరకు పెంచారు అంగన్వాడీ హెల్పర్లకు వేతనాలను ఎంత నుండి ఎంతవరకు పెంచారు ఎంతవరకు పెంచారు ఆరు వేల నుండి ఏడు వేలకు అంగన్వాడీ వర్కర్లకు వేతనాలను అయితే పెంచడం జరిగింది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ గత ప్రభుత్వం నుంచి ఇంధన రంగానికి వచ్చినటువంటి రుణం ఎంత గత ప్రభుత్వం నుంచి ఇంధన రంగానికి వచ్చినటువంటి రుణం మొత్తం ఎంత అన్నట్లయితే ఇరవై వేల కోట్లు అంతా ఇరవై వేల కోట్ల రూపాయలు నెక్స్ట్ వైఎస్ఆర్ ఆసరా కింద ఎన్ని కోట్లను నాలుగు వాయిదాల్లో చెల్లిస్తారు వైఎస్ఆర్ ఆసరా కింద ఎన్ని కోట్లను నాలుగు వాయిదాల్లో చెల్లిస్తారు ఇరవై ఏడు వేల ఒక వంద అరవై ఎనిమిది కోట్లను నెక్స్ట్ ప్రభుత్వం వైఎస్ఆర్ పింఛన్ కింద హిజ్రాలకు ఎంత పింఛన్ ఇస్తుంది ప్రభుత్వం వైఎస్ఆర్ పింఛన్ కింద హిజ్రాలకు ఎంత పింఛన్ ఇస్తుంది ఎంత పింఛన్ ఇస్తుంది అనగా మూడు వేల రూపాయల పింఛన్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ క్వశ్చన్ చేనేత కారుని కుటుంబానికి ఎంత సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ధారించింది చేనేత కార్మికుని లేదా చేనేత కారుని కుటుంబానికి ఎంత సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది లేదా ఎంత ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించిందన్న కూడా సేమ్ ఆన్సర్ అయితే వస్తుంది ఇంత ఇరవై నాలుగు వేల రూపాయలను సెవెంత్ క్వశ్చన్ షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది షెడ్యూల్డ్ కులాల సంక్షేమానికి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది అన్నట్లయితే ఆప్షన్ వన్ పదిహేను వేల పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు ఎయిత్ క్వశ్చన్ షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది గుర్తుపెట్టుకోండి ఇవి కరెంట్ అఫైర్స్ కింద పనికి వస్తే బడ్జెట్ కింద పనికి వస్తాయి షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది ఎంత మొత్తం కేటాయించారు నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు మూడు కోట్లు ఎవరు కేటాయించారు షెడ్యూల్డ్ తెగల సంక్షేమానికి ఎవరు కేటాయించారు ప్రభుత్వం వారు నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ పట్టణ స్వయం సహాయక బృందాలు ఎన్ని ఉన్నాయి పట్టణ స్వయం సహాయక బృందాలు ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి లక్ష అరవై ఆరు వేల ఏడు వందల ఇరవై ఏడు స్వయం సహాయక బృందాలు అనేటువంటి పట్టణాలు అయితే ఉన్నాయంట నెక్స్ట్ టెన్త్ క్వశ్చన్ పట్టణ గృహ నిర్మాణాల లబ్ధిదారులకు ఎన్ని చదరపు అడుగుల గృహాలను నిర్మిస్తారు పట్టణ గృహ నిర్మాణాల లబ్ధిదారులకు ఎన్ని చదరపు అడుగుల గృహాలను నిర్మిస్తారు ఎన్ని నిర్మిస్తున్నారు మూడు వందల చదరపు అడుగులు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలకు సంబంధించి టాప్ టెన్ బడ్జెట్కి సంబంధించి కానివ్వండి కరెంట్ అఫైర్స్కి సంబంధించి కానివ్వండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీరు కనుక సచివాలయం జాబ్స్కి లేదా ఇతర గవర్నమెంట్ జాబ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు ఖచ్చితంగా వీడియో అయితే డైలీ చూడండి డైలీ వస్తే కరెంట్ అఫేర్స్కి సంబంధించి కానివ్వండి తర్వాత ఆన్లైన్ క్లాసెస్ కానివ్వండి అంటే కేటగిరీ వన్కి కూడా క్లాసెస్ అయితే వస్తాయి మన దాంట్లో ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఉపయోగపడుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ అయితే చూడాలనుకుంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే రావాలనుకుంటే పక్కన ఉన్నటువంటి బెల్ సింబుల్ మీద క్లిక్ చేసి ఆల్వేస్ అని చెప్పి యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్